విచిత్ర వివాహం. ఫ్రెండ్స్, ఈ కథ చందమామలో 1980వ సంవత్సరంలో ప్రచురితమైంది. అప్పటి సంచికలోనే ఈ కథను 25 ఏళ్ల నాటి చందమామ కథ అని చెప్పి ప్రచురించారు. పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటుడనే కుమారుడు ఉండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్త వయసు రాగానే అతనికి పెళ్లాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనపడనందున కేసటుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికే అక్కడికి పెళ్లివారి గుంపు ఒకటి వచ్చి చేరింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలను చూసి అతని దగ్గరకు వచ్చి, నాయన పెద్దవాణ్ణి, నాకొక్క సహాయం చేసి పెడతావా అని ఎంతో దైన్యంగా అడిగాడు. ముసలివాడిపైన కేసటుడికి జాలి కలిగి, చెప్పండి, నా చేతనైతే అలాగే చేస్తాను అన్నాడు. నాకీ సహాయం చేయడం వల్ల నీకేమీ నష్టం ఉండదు, నా వంశం మాత్రం నిలబెట్టినవాడు అవుతావు అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. నేనేం చెయ్యాలి అన్నాడు కేసటుడు. నర్మదకు అద్దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె ఒకటి ఉన్నది. ఆమె చక్కని చుక్క. ఆ పిల్లను నా కొడుకు చేసుకోవడానికి పోతున్నాం. నా కొడుకుని ఇంకా వారు చూడలేదు. నువ్వు ఎంత అందగాడివో మా వాడంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లను ఇవ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తివా? నువ్వే నా కొడుకు అని చెబుతాను. నిన్నే పెళ్లి కొడుకును చేస్తాం. పిల్ల మెళ్ళో నువ్వే తాళికట్టు. పెళ్లి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు. నా దారిన నేను కోడల్ని తీసుకొని మా ఊరు పోతాను. ఈ సహాయం చేసినందుకు నీ రుణం ఉంచుకోనులే బాబు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు. కాని ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్టు చెయ్యక తప్పింది కాదు. అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేటందుకు నది దగ్గరికి వెళ్లేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకొని తినబోయాడు. కాని తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడ్డానికి మాట ఇచ్చానని, ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చునని కేసటుడు చెప్పాడు. ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు అనుమానిస్తూ. అది తప్పను గనుకనే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు. సరే వెళ్ళిరా, నీ సత్యసంధత ఎలాంటిదో చూస్తాను అన్నాడు రాక్షసుడు. కేసటుడిని పెళ్లి కొడుకుని చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు. కాని కేసటుడు రూపవతి కేసి చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఇంత అందగాడు తనకు భర్త అయ్యాడని సంతోషించిన రూపవతి తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకొని ఏమి చేయడానికి తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళు మూసుకొని పడుకున్నది. ఒక రాత్రి వేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నట్టు ఊహించి మెల్లిగా గది నుంచి బయటికి వచ్చి నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలి ముసుగు కప్పుకొని కేసటుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసటుడు నది దగ్గరకు వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడవైన నిన్ను తిని నేను పవిత్రుణ్ణి అవుతాను అన్నాడు. అది చూసి రూపవతి ముందుకు వచ్చి ఆక్రోశిస్తూ, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టు అన్నది. నాకు ఆకలిగా ఉంది, నేనితన్ని తినక మానను, అడ్డు రాకు, తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు రాక్షసుడు. నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. అందుకు నన్నేం చేయమన్నావు? పోయి ఎక్కడైనా బిచ్చమెత్తుకో అన్నాడు రాక్షసుడు. అనాథనైపోతే నాకెవరు భిక్ష పెడతారు? ఆ మాత్రం నీకు తెలియదా అన్నది రూపవతి. నువ్వు వడిగితే భిక్ష పెట్టనివాడు తల పగిలి చస్తాడు, సరేనా? ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతిభిక్ష పెట్టు అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమైంది. ఇడుగో నీ భర్త, తీసుకో, అతనికి తగ్గ భార్యవే దొరికావు, మీ ఇద్దరూ 4 కాలాల పాటు సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చీకటిలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. రూపవతి పతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు. తెల్లవారే లోపుగా వారు ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి తరిలారు. కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు ఏరు దాటి తెప్ప తగలేసినట్టుగా కేసటుడితో పని అయిపోయింది గనక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తన వారినందరినీ ఒక పడవలో ఎక్కించి మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు. రెండో పడవ వాళ్లకి పుష్కలంగా డబ్బులిచ్చి నడియేట్లో పడవను ముంచేయమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది, వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైన పడవ వాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డు చేరారు. ప్రవాహం బలంగా ఉండడం వల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కన్నులొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతికి దూరం కావడం కేసటుణ్ణి చాలా బాధించింది. ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకను నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా కలిసి నడుస్తున్నారు, ఆయన గారు మాత్రం ఎక్కడా కనిపించరే అని అడిగింది. నీ భర్తేనా? ఇడుగో అంటూ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చాయి. నా భర్త ఈయన, ఇదేదో రాజుగారినే అడిగి తేలుస్తాను అన్నది రూపవతి కోపంగా. పెళ్లి కూతురు నిజంగా అంత పని చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకున్నది. అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే తన మనుషుల చేత పుట్టింటికి పంపించేసి తన దారిన తాను వెళ్ళాడు. రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెను పట్టుకుని వేధిస్తుంది. దుర్మార్గుడైన ముసలి బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆలోచించసాగింది. ఈ లోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకను రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతనికి ఎక్కడ లేని ఆశ్చర్యము వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మేరే లేదు. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారి ఇంట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం వారు సుఖంగా జీవించారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.